హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెగ్నెన్సీ అనేది పూర్వజన్మ సుకృతం అంటారు పెద్దలు. పిల్లలు లేనివారు పడే తపన చూస్తే తప్ప ఆ బాధ అనేది తెలియదు. ఆరోగ్యంగా ఉంటే సహజ సిద్ధంగానే సులువుగానే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకసారి ఆ సైకిల్ ఏంటో కూడా చూద్దాం. ఋతుచక్రం ఆగిపోయిందంటే ప్రెగ్నెన్సీ రావడానికి స్కోప్ ఉంటుంది. అలా అని మొదటి రోజునే కంగారు పడక్కర్లేదు. హెల్దీ ఉమెన్ అయితే 3 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా ఇంటి దగ్గరే చెక్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి గర్భం దాల్చాక ఇది 40 వారాలు అని చెప్తారు, కానీ ఉండేది 38 వారాలు మాత్రమే. ఇక పీరియడ్ వచ్చిన తర్వాత 11వ రోజు నుండి 14 లేదా 15వ రోజున భార్యాభర్తలు కలిస్తే గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓవులేషన్ అనేది ఈ టైంలోనే అవుతుంది. అండం విడుదలయ్యాక అంటే స్పెర్మ్ సెల్తో కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట. 2 రోజుల ముందు హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే పర్ఫెక్ట్గా గర్భం దాల్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక స్త్రీ శరీర ఉష్ణోగ్రత స్పెర్మ్ యాక్టివ్గా ఉంటే కోటిలో ఒకటి ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి అండాన్ని తాకుతుంది. తాకగానే అండం అనేది గట్టిపడుతుంది, అంటే 2వ సెల్ వచ్చినా కూడా అండం లోపలికి వెళ్ళలేదు. ఈ ప్రక్రియనంతా కూడా 2వ వారం కిందే లెక్క కడతారు. ఇక 3వ వారంలో మీరు ప్రెగ్నెన్సీ అయినా కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. 4వ వారంలో శరీరంలో మార్పులు వస్తాయి. వాంతులు కావడం కానీ అతి మూత్రం రావడం, బ్రెస్ట్ పెయిన్గా అనిపించడం, మూడీగా ఉండడం, అలసిపోవడం, చిరాకుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమందిలో ఎలాంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. టెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పలేం. 5వ వారంలో అన్నం బఠాని గింజ కంటే చిన్న సైజులో ఉన్నా కూడా హార్ట్ బీట్ మొదలవుతుంది. కాళ్ళు చేతులు కనిపించవు, కానీ డెవలప్మెంట్కి ఇక్కడే బీజం పడుతుంది. 6వ వారంలో సి షేప్లో కనిపిస్తుంది. గుండె నుండి రక్తం వివిధ భాగాలకు సరఫరా అవుతుంది. ఇక్కడ నుండి అసలు ప్రెగ్నెన్సీ మొదలవుతుంది. తల భాగం కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు చేతుల్లాంటివి కూడా స్కానింగ్లో కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే అవి పూర్తిగా డెవలప్ కావు. 7వ వారం నాటికి పిండం అనేది డెవలప్ అవుతుంది, దాదాపు డబుల్ సైజ్కి పెరుగుతుంది. ఈ వారంలో మార్నింగ్ సిక్నెస్, అతిగా మూత్రం రావడం, ఆయాసం మొదలవుతాయి. ఈ 7 వారాలు దాటారంటే ప్రెగ్నెన్సీ దాదాపుగా నిలబడ్డట్లే. ఏవైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే తప్ప గర్భస్రావం కాదంటారు డాక్టర్లు. ఈ వారంలో డాక్టర్లు స్పష్టంగా గుండె చప్పుడు వింటారు. డాక్టర్ సహాయంతో తల్లి కూడా వినవచ్చు. హార్ట్ బీట్ ఎంత రేటు ఉంది, సైజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెప్తారు. ఇక్కడి నుండి గర్భస్థ శిశువు అని పిలుస్తారు. 9వ వారంలో పిండం సైజ్ మరికొంత పెరగడంతో కడుపు సైజ్ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఒత్తిడి పెరిగి కొంతమందిలో మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ నుండి మొదలవుతాయి. 10వ వారం వచ్చేసరికి బాడీలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు తెల్లగా మారిపోతారు, ఫేస్లో గ్లో వస్తూ ఉంటుంది. 11వ వారానికి వచ్చేసరికి తిండి మీద విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. వామిటింగ్స్ని కంట్రోల్ చేసుకుంటేనే ఆరోగ్యమైన బేబీ పుడుతుంది. 11వ వారం నాటికి అన్ని భాగాలు ఫంక్షనింగ్ మొదలు పెడతాయి, జనన అవయవాలు కూడా ఏర్పడతాయి, కానీ ఆడ మగ ఒకే రూపంలో కనిపిస్తాయి. 12వ వారంలో అన్ని భాగాలు కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇక 13వ వారం నుండి బరువు పెరుగుతూ ఉంటారు, కిడ్నీలు కూడా ఏర్పడతాయి, పళ్ళ మొగ్గలు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి, చేతి వేళ్లపై ముద్రలు కూడా ఏర్పడతాయి. 14వ వారం నుండి మళ్ళీ స్త్రీలు తేలికగా ఆహ్లాదంగా అవుతారు, బాడీ మొత్తం నార్మల్గా వచ్చి ఆరోగ్యంగా తయారవుతారు. 15వ వారంలో డాక్టర్లు అవసరమైన టెస్టులు రాస్తారు, షుగర్ దగ్గర నుండి స్కానింగ్ వరకు అన్నీ చేస్తారు. 16వ వారంలో బేబీ జననావయవాలు పూర్తిగా ఏర్పడతాయి. ఈ వారం నుండి ఆడ మగను గుర్తించవచ్చు. బేబీ కదలికలు ఈ వారం నుండి తల్లికి తెలుస్తాయి. 16, 17వ వారంలో గర్భస్థ శిశువు పెరుగుతూ ఉండడంతో బ్లాడర్ మరింత తగ్గి మూత్రం అధికంగా వస్తూ ఉంటుంది. 18, 19, 20 వారాల వరకు బేబీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలనే తపన స్త్రీలకు కలుగుతుంది. ఎంత బాగా తింటే అంత ఆరోగ్యకరమైన బేబీ పుడుతుందంటారు డాక్టర్లు. 21వ వారంలో బీపీ షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్లు ముందే పరీక్షలు చేస్తారు. వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా మార్పులు వస్తాయి. 22వ వారంలో బేబీ బరువుతో పాటు తల్లి బరువు కూడా కొద్దిగా పెరుగుతుంది. మలబద్ధకం లాంటివి ఈ వారంలో ఏర్పడతాయి. అందరికీ ఈ సమస్య రాదు, వచ్చినా కంగారు పడక్కర్లేదు. 23వ వారం నుండి ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఆటోలు, బైక్లను, బస్సులను పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే బేబీ పెరగడంతో లోపల చిన్నపాటి కుదుపులు కూడా ప్రభావం చూపిస్తాయి. 24, 25 వారాల్లో పెద్దగా మార్పేమీ ఉండదు, కానీ బేబీ లోపల మాత్రం డెవలప్ అవుతూనే ఉంటుంది. తల్లికి గుండెలో మంట, కాళ్ళు వాయడం మొదలవుతూ ఉంటాయి.
ఈ వాపు డెలివరీ తర్వాత పోతుంది. 26వ వారం నుండి బేబీ గ్రోత్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లి వారానికి 1/2 కిలో బరువు పెరగాలి. అంటే రోజుకి 300 కేలరీల ఫుడ్ని ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. 28వ వారానికి పొట్ట సైజ్ పెరుగుతుంది. లోపల బేబీ పూర్తిగా నోట్లో వేలు వేసుకుని కదలడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 29వ వారం నుండి బయట వినిపించే సౌండ్స్ని కూడా బేబీ పసిగడుతుంది. విపరీతమైన వెలుతురు పొట్ట భాగంపై పడ్డా కూడా బేబీ దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది. తల్లి గొంతును గుర్తుపట్టగలదు. దాదాపు బాస్కెట్ బాల్ సైజ్కి చేరుకుంటుంది. బేబీ పొట్టపై తన్నినట్లుగా తల్లికి తెలుస్తుంది. మళ్ళీ 30వ వారం నుండి బేబీ కదలికలు తగ్గినట్లు అనిపిస్తాయి. కానీ రోజు ఏదో ఒక సమయంలో మాత్రం విపరీతంగా అల్లర్ చేస్తూనే ఉంటారు. తలతో పైకి రావడం, కాలుతో తన్నడం లాంటివి చేస్తూనే ఉంటారు. 32వ వారానికి 16 ఇంచుల పొడవుతో పాటు 1.5 కేజీ పైగా బరువు ఉంటారు. తల్లికి తెలియకుండానే ఇక్కడి నుండి బేబీ గురించి ఆందోళన మొదలవుతుంది. బేబీ ఎలా ఉంటుంది, నార్మల్గానే డెలివరీ అవుతుందా లేదా సీ సెక్షన్ చేయించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డ గురించి కూడా తల్లి కలలు కనడం మొదలు పెడుతూ ఉంటారు. 32వ వారంలోనే బేబీ కిక్స్కి పంచ్ పెరుగుతూ ఉంటుంది. బేబీ కదిలినా కిక్ ఇచ్చినా కొద్దిగా పెయిన్ వస్తూ ఉంటుంది. వెన్నుపాము గట్టిపడుతుంది. బేబీ చర్మం రంగు కొద్దిగా ఎరుపు అనేది తగ్గుతుంది. ముడతలు కూడా తగ్గుతాయి. 34వ వారాన్ని గోల్డెన్ టైం అంటారు. ఇది దాటితే బేబీ ఎప్పుడు పుట్టినా కూడా బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్లు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా బతికిస్తారు. ఆ తర్వాత కూడా వీరికి ఎలాంటి సమస్యలు రావు. 7వ నెలలో పుట్టినా ఏమీ కాదు అంటే 28వ వారం దాటినా ప్రాబ్లం ఉండదు, కాకపోతే రిస్క్ అనేది ఎక్కువ. 34వ వారం తర్వాత బోన్స్ అన్నీ గట్టిపడతాయి. బేబీ పర్ఫెక్ట్గా ఉంటుంది. 35వ వారం నుండి 36వ వారం వరకు బేబీ తల కింద వైపు వచ్చి పెల్విన్లోకి జారిపోతుంది. అంటే డెలివరీకి అనుగుణంగా కింది భాగంలోకి తల వస్తుందన్నమాట. తల్లికి కూడా కొద్దిగా ఒత్తిడి తగ్గి సులభంగా ఆయాసం లేకుండా శ్వాస తీసుకుంటుంది. కానీ మూత్రం మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. 37వ వారం నుండి తల్లి బ్రెస్ట్ పెద్దగా అవుతుంది. చాలామందికి ముర్రుపాలు కూడా వస్తాయి. ఇవి బేబీకి చాలా మంచిది. ఖచ్చితంగా పుట్టిన గంటలోపే ఫీడింగ్ ఇవ్వాలంటారు. 38వ వారం వచ్చిందంటే బేబీ డెలివరీకి రెడీ అయిపోయినట్లే. మంచి జుట్టుతో నిగనగలాడుతూ ఉంటుంది. బయటి ప్రపంచంలోకి రావడానికి మరో ప్రాణం గర్భంలో సిద్ధంగా ఉందన్నమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.